हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो पुदीना पच्चड़ी टेस्ट एला तैयार चूदा इधी मन दोसी चपाती राइस अलग इडली टेस्ट चाला बहुत नीन मीडियम साइज पुदीना कटन तीसको लेत काड़ल तो कटेकोनी बाग कड़ी क्लीन चेसकोनी पक्कन पेट्टुकुना अलगे पचिमिरपकायलु चिंतपंडु हाफ केजी कन्ना तक्कुवगा टमाटालु एंटी पचिमिरपकायलु एक्कुवगा वेसानु अनुकुंटुन्नारा इवि घाट अनेदि चाला तक्कुवगा उन्नायंडि अंदुके नेनु कोंचेम एक्कुवगा वेसुकुन्नानु इवन्नी रेडी चेसुकुन्न तर्वात मनमु स्टव् आन् चेसुकोनि ओक कडायि पेट्टुकोनि अंदुलोकि कोद्दिगा आयिल् वेसुकोनि మనం ముందుగా తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎలా తుంచుకొనేనా వేసుకోండి లేదా హోల్స్ నే పెట్టుకొని వేసుకోండి లేదనుకుంటే పగిలే అంటే మొహం అంతా కూడా కాలుతుంది ఇలా మనకు మొహం మీద గ్యాస్ మీద పడకుంటే ఒక మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాను ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుంటాను ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు పుదీనాకి ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వచ్చిందంటే టేస్ట్ అయితే అసలు బాగోదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని మిక్సీ జార్ లోకి పక్కన పెట్టేసుకోవాలి ఇదే కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని అలాగే చింతపండు టేస్టింగ్ సరిపడా చింతపండు వేసుకోవాలి మీరు బాగా పుల్లగా తినేటకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక మూత పెట్టుకోవాలి ఉప్పు వేసి కలిపి పెట్టడం వల్ల టమాటా అనేది మనకు చాలా ఫాస్ట్ గా చాలా తొందరగా మగ్గిపోతుంది సో చూశారు కదా ఇంకొంచెం సేపు మరిగించామంటే మనకు టమాటా అనేది మెత్తగా మగ్గిపోతుంది సో ఇప్పుడు ఫైనల్లీ టమాటా అయితే మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని టమాటాని చల్లార పెట్టుకోవాలి ఒక పక్కేమో నేను మిక్సీ జార్ లో పుదీనా ఆకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా ఇందులోకి ఉప్పు వేసుకొని కచ్చపచ్చగా మెదుపుకోవాలండి బాగా మెత్తగా మెదుపుకోకూడదు అలా మెదుపుకుంటే టేస్ట్ అనేది బాగోదు సో నేనైతే ఇలా మెదుపుకుంటాను ఇలా మెదుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ టమాటాని చల్లార పెట్టుకున్నాం కదా ఆ టమాటాని కూడా మనం మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదండి కొంచెం కచ్చపచ్చగా ఇక్కడ నేను చూపించే విధంగా గ్రైండ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒక సర్వ్ బౌల్ లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే తాలింపు పెట్టుకోవడానికి కడాయి పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి అదిలే కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా మనం పోపులను పోపు దినుసులు ఫ్రై అయ్యేవరకు ఏపుకోవని ఆ తర్వాత ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ఈ పచ్చళ్ళలోకి ఈ తాలింపు అనేది వేసేసుకొని బాగా కలుపుకొని దోశలు చపాతీలు ఇడ్లీ రైస్ లోకి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తినాలి అనిపిస్తుందండి అంత బాగుంటుంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం